అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద సాలిడ్ కలెక్షన్లతో దుమ్ము రేపిన విషయం తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 6.9 కోట్ల షేర్ను, టోటల్ వరల్డ్ వైడ్ గా 8 కోట్లకు పైగా షేర్ను అందుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ తో దున్నేస్తుంది. నైజామ్ ఏరియాలో మొదటి రోజు కన్నా లైట్ గా డ్రాప్స్ కనిపించినప్పటికీ ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుంది ఈ సినిమా. ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ లెవెల్స్ 30-40% ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవినింగ్ షోలో అడ్వాన్స్ బుకింగ్ మాత్రం భారీగా ఉండటంతో సినిమా రెండవ రోజు కూడా అద్భుతమైన వసూలను రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. రెండవ రోజు ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ను బట్టి చూస్తే రెండవ రోజు మొత్తం మీద ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల రేంజ్ లో వసూలను సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతుండటం విశేషం. ఓవర్సీస్ లో మాత్రం కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న ఈ సినిమా మిగిలిన అన్ని ఏరియాలలో మంచి వసూలతో దూసుకుపోతుంది. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజే 8 కోట్లకు పైగా షేర్ని రాబట్టడంతో మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కి అంత చేరువయ్యే అవకాశం ఉంది. సినిమా జోరు ఇలాగే కొనసాగితే వీకెండ్ ముగిసే సమయానికి ఖచ్చితంగా 20 కోట్లలోపు వసూలను సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి రెండవ రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈలోపు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.